వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆనందరావు గారి దగ్గర బాధపడుతూ ఉంటుంది కదా దీప ఏమో మామయ్య గారు ఆ ఏసీపీ రోషిని గారు ఆయన మాట అస్సలు పట్టించుకోవట్లేదు కనీసం పొరుగును చూసినట్టు కూడా చూడట్లేదు ఆయనే మౌలితని హత్య చేశాడని గట్టిగా నమ్ముతుంది ఇక ఆవిడ తన ఒంటి మీద కూడా దెబ్బ కొడుతుందేమోనని భయంగా బాధగా ఉంది గురించే భయం వేస్తుంది మావయ్య గారు అని అంటుంది దీప ఇక ఆనందరావు గారు అంటారు అవునమ్మా ఇక ఆ పరిస్థితి రాకూడదని పెద్ద పెద్ద వారితో ఇప్పుడు దాకా చెప్పి అక్కడిదాకా తీసుకురాలేదు ఏమీ జరగదు భయపడద్దు అని చెప్తారు ఆనందరావు గారు కానీ తను మాత్రం మనసులో బాధపడుతూ ఉంటారు ఇక దీప అంటుంది మావయ్య గారు ఆయనకి నేను చెప్తాను ఎందుకంటే మౌనత మారువేషంలో బ్రతికే ఉంది మీరేమీ కంగారు పడద్దు అని చెప్తాను అనంగానే ఎందుకమ్మా దీప ఎందుకంటే అంటే మౌలిత బ్రతికే ఉంటే మనకి కర్మ ఎందుకు అని అంటారు చూడండి మావయ్య గారు నేను ఆయన ఇలాంటి పనులు చేయరు అని చెప్పాను అలాగే ప్రెగ్నెన్సీకి కారణం కూడా అది ఏదో చేస్తుందని చెప్పాను అవన్నీ నిజమయ్యాయి ఇదెందుకు నిజమవుదు నేను నా కళ్ళతో చూశాను మావయ్య గారు అని చెప్పి అంటుంది మావయ్య గారు మీరు నమ్మినా నమ్మకపోయినా డాక్టర్ బాబుకి తను మౌనితని హత్య చేయలేదని తెలుసు కదా అప్పుడు మౌలిత బ్రతికే ఉంటుంది కదా అని అంటుంది ఏమోనమ్మా నీ మాటే నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఆ మౌలిత బ్రతుకుంటే ఇక మనకి ఏ సమస్య ఉండదు ఇక ఆ మౌలితని పోలీసులకి అప్పగించడమే అని చెప్పి అంటారు ఆనందరావు గారు ఇక కార్తిక్ దగ్గరికి బయలుదేరుతుంది దీపా ఇది ఇలా ఉండగా ఏసీపీ రోషిని సౌందర్యకి ఫోన్ చేస్తుంది ఏంటి మేడం మీరు మీ మంచితరాన్ని జైల్లో వేశాను ఇక నా కొడుకు అని మీరే అంటారని చెప్పారు ఇంతకీ మీరు మీరు షూట్ చేశారో చేయలేదో పక్కన పెట్టినా మీకు బుల్లెట్ గురించి ఒక్కరోజు టైం ఇచ్చాను ఇంకా ఒక్క గంట ఉంది ఈలోపు మీరు ఖచ్చితంగా బుల్లెట్ని నాకు సరెండర్ చేయాలి అని అంటుంది ఏసీపీ రోషిని అదేంటి అలా అంటారు బుల్లెట్ అనేది నాకు తెలియదు అలాంటప్పుడు బుల్లెట్ గురించి ఎంక్వైరీ నేనెందుకు ఇవ్వాలి అలాగే నేనెందుకు చెప్పాలి అని అంటుంది సౌందర్య అయ్యో మేడం ఎన్నో కబుర్లు చెప్పినప్పుడు ఇది సాధ్యం కాదా ఎందుకంటే మీ అబ్బాయి హత్య చేయలేదన్నారు మరి ఆ బుల్లెట్ లెక్క చెప్పాలి కదా అని అంటుంది చూడండి మేడం మీరు ఏమనుకున్నా ఏం అనుకోకపోయినా కార్తిక్తో నిజం ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను కానీ బుల్లెట్ అనేది మీరు ఒక గంటలో సరెండర్ చేయాలి సరేనా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఏసీపీ రోషిని ఇది ఇలా ఉండగా అంజీ దుర్గా ఇక మౌనిత కోసం ఇటు అటు వెతుకుతూ ఉండగా ఎక్కడ కనిపించకపోయేసరికి పాపం దీపమ్మ ఎందుకో ఆ మౌనిత ఉన్నట్టు బ్రతికున్నట్టు అలాగే డాక్టర్ బాబుని ఇక బయటికి తేవాలని ఎన్నో పాపం పూజలు చేశారు అలాగే మౌనిత వస్తే బాగుందనుకుంటుందేమో అని చెప్పి దుర్గా అంటాడు ఇక అంజీ అంటాడు ఏమో ఆ దీపమ్మకి ఎప్పుడూ కష్టాలే ఈ మౌనిత రాక్షసి సచ్చిందో బ్రతికిందో తెలియదు కానీ భయ్య దీపమ్మ జీవితంతో మాత్రం ఆడుకుంటుంది అని చెప్పి అంటాడు అంజీ ఇంతలో ఇక క్యాబ్ మాట్లాడతారు ఇక అంజీ దుర్గా అదేంటి భయ్యా స్కూటర్లో పెట్రోల్ అయిపోవడంతో ఒక్కరిమే వెళ్తాము ఇద్దరూ కలిసి వెళ్ళాలంటే రెండు స్కూటర్లు ఇక్కడ పెడదాము అని చెప్పేసరికి క్యాబ్ ఆగుతుంది క్యాబ్లో డ్రైవర్ ఎవరో కాదు మౌరితని ఒకప్పుడు ఇక సోదమ్మ రూపంలో చూసినాయనే హాయ్ భయ్య ఏం చేస్తున్నావు అని అడుగుతా అడుగుతాడు ఇక దుర్గా అదేంటి దుర్గా ఎన్ని రోజులకు కనిపించావు నీ కోసం ఎన్నిసార్లు వెతికాను కానీ ఇప్పుడు ఏమైపోయావు అని అడుగుతాడు ఆ క్యాబ్ డ్రైవర్ ఏమీ అవ్వలేదులే కానీ ఒక చోట సేఫ్గా ఉన్నాను మనశ్శాంతిగా ఉన్నాను ఎందుకంటే ఇదిగో బయటికి వచ్చినప్పటి నుండి ఈ టెన్షన్సు ఆ టెన్షన్సు మళ్ళీ పాత పగలు కొత్త పగలు ఉంటాయి పోయా అనగానే ఇంటికి ఎక్కడికి వెళ్ళావో ఫారెన్ వెళ్ళావా అని అడుగుతారు నీలాంటి వారికి ఫారెన్ అనే చెప్పాలి పద పద డ్రాప్ చేద్దు అని చెప్పి ఇక ఆంజీ ఇల్లు అడ్రస్ చెప్తారు ఇక దుర్గా ఇక ఆంజీకి గుర్తొస్తుంది భయ్యా నీకెవరైనా సోదామయ్యి మధ్యన కనిపించారా అని అడుగుతారు అదేంటి భయ్యా సోదామ నాకు కనిపించడం ఏంటి అయినా సోదామని అని చెప్పి ఆ గుర్తుకొచ్చింది భయ్యా ఒక సోదామ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది మొన్న నా క్యాబ్ ఎక్కింది ఇక డబ్బులు లేకపోతే పేటీఎం చేసింది అని అంటారు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు దుర్గ అంటే సోదామ ఇంగ్లీష్లో మాట్లాడిందా అనగానే ఆమె నిజమైన సోదాం కాదు బ్రదర్ ఆమె ఒక షూటింగ్లో పాల్గొనాలంట అదిగో ఆ పాడుపడిన బిల్డింగ్లో షూటింగ్ జరుగుతుందని చెప్పింది అనగానే ఒక్కసారిగా ఆ పాపభయ్య సోదమ్మ ఇంగ్లీష్లో మాట్లాడిందా అలాగే ఆవిడి వయసులో ఉందా కొంచెం ముసలైపోయిందా అని అడుగుతాడు దుర్గా అయ్యో సినిమా హీరోయిన్లా ఉంది భయ్యా చాలా బాగుంది కానీ సోదా యాషన్లో ఉంది కదా అందుకుంటే సరిగా చూడలేదు నిజంగా ఆ సోది కాకుండా మొహానికి పసుపు గిసుపు రాసుకోకపోతే నిజంగా కత్తి లాంటి హీరోయిన్ అయ్యేది అదే మాట అనాలనుకున్నాను కానీ బాగోదు కదా అని అంటాడు దుర్గతో ఇక వాళ్ళిద్దరికీ అయితే దీపమ్మ చెప్పింది భయ్యా ఈ మౌనతనే సోదమ్మ వేషంలో దీపమ్మని చంపడానికి వచ్చిందా లేకపోతే దీపమ్మని ఏం చేయాలని వచ్చింది అని అంటాడు అంజీ ఇక వెంటనే దుర్గా అదంతా కాదులే భయ్య నిజంగా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి ఏది ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం పదా అక్కడ ఏదైనా నిజంగా ఈ సోదామది ఉంటే గనక అప్పుడే మనకి మనిషి కనబడుతుంది కదా అని చెప్పి ఇక మమిత ఉన్న ఇంటిలోకి వెళ్తారు మమిత అప్పటికే ఖాళీ చేసేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతుంది కదా ఇక ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటారు ఏంటి భయ్యా ఇప్పుడే ఇలా ఉంది ఇక్కడ ఆ మమిత ఉండడం ఏంటి చా అని అంటాడు దుర్గా అయ్యో భయ్యా అది కింద పాతాలంలోకి కూడా వెళ్ళి ఉంటుంది అంత రాక్షసి అని చెప్పి ఇక మొత్తం వెతుకుతూ ఉంటే సోదమ్మ దగ్గర ఉన్న బియ్యము అలాగే కొన్ని పూలు ఆ బుట్ట ఇక అక్కడ ఉన్న కొంచెం కొంచెం శారీస్ అన్ని కనబడతాయి అనమాట ఇక అది చూడంగానే నిజంగా సోదమ్మ ఎక్కడుంటే మనం వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు దుర్గా ఇక అదంతా చూశాక అక్కడ ఏమీ కనబడవు ఆజీకి మాత్రం డౌట్ వస్తుంది భయ్య ఖచ్చితంగా ఇది బ్రతికే ఉంది ఇదిగో ఇక్కడ తెలిసాక దీపమ్మ చూసింది కదా ఇక్కడ నుండి పెట్టేపేడ సర్దుకొని వెళ్ళిపోయింది ఇక దాని సంగతి ఏంటి అంటే డాక్టర్ బాబుని దీపమ్మని కలవను కుండా ఉండడమే అంతే చచ్చి కూడా అది కావాలని ఇలా చేస్తుందా అని అంటాడు దుర్గా చావడం ఏంటి భయ్యా అది బ్రతికే ఉంది ఇదిగో ఇక్కడే ఉంది దీపమ్మ సోది వేషంలో చూసింది కదా వెళ్ళిపోయింది అర్జెంటుగా దీపమ్మకి చెప్పాలి అని అంటారు ఇక మొత్తం వెతుకుతూ ఉంటే ఇక బుల్లెట్ కనిపిస్తుంది అంజీకి బుల్లెట్ తీసుకుంటాడు అంటే ఈ బుల్లెట్ ఈ బుల్లెట్ అనగానే భయ్యా ఖచ్చితంగా ఇది మనకి కావాల్సింది ఉంటుంది జేబులో పెట్టుకో దీపమ్మకి ఇద్దాము అని చెప్పి ఇక బుల్లెట్ జోబులో వేసుకొని దీపని కలవడానికి వెళ్తారు అంజీ దుర్గా ఇది ఇలా ఉండగా పోలీస్ స్టేషన్కి వచ్చిన దీప ఇక కార్తీక్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యింది బాధపడద్దు దీప ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు పిల్లలే మీ గురించి చాలా బాధపడుతున్నారు మేము వాళ్ళకి అన్యాయం చేసినట్టు మీరు ఎంత మంచి పని మంచి చేసినా సరే మీరు లోపల ఉన్నారు ఏమీ చేయలేరు అని చెప్పి మామయ్య అత్తయ్యని అందరినీ నిలదీసి అడుగుతుంది అని చెప్పంగానే లేదు దీప వాళ్ళిద్దరికీ నాకంటే నువ్వే బాగా చూసుకున్నావు కానీ వాళ్ళని ఎంతో ప్రేమగా ఎంతో బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ఇలా జరిగిపోయింది అనగానే చూడండి డాక్టర్ బాబు మీరు ఏ తప్పు చేయలేదు మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు ఆ మౌలిత మారువేషంలో బ్రతికే ఉంది అని అనగానే చూడు దీపా ఇంకా ఇలాంటివి నమ్ముతున్నావా నువ్వు నా గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు ఆ మౌలిత బ్రతికుందని చెప్పి ఎక్కువగా అనుకుంటున్నావు అని అంటాడు ఇంతలో మౌలిత ఇక చాయ్ నింపుకొని ఇక టేబుల్ పైన అక్కడ కూర్చుని ఉంటుంది కార్తీక్ పైన తదేకంగా ప్రేమగా చూస్తూ కార్తీక్ని తనివి తీరా చూస్తూ ఉంటుంది దీపరాంగానే పళ్ళు నూరుతూ ఉంటుంది కార్తీక్ ఇగో దీదిస్తే నువ్వు ఈరోజు బయటికి వచ్చేవాడివి కానీ ఇది బ్రతికే ఉంది కదా నువ్వు ఎన్ని రోజులు ఇలా ఉంటావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది ఇక చాయ్ తీసుకొని వచ్చి ఛాయ్ తాగండి అని చెప్పి అనంగానే కార్తీక్ తీసుకుంటాడు కానీ కార్తీక్కి తన చేయి ఆంచుతుంది సౌ మౌనిత ఇక కార్తిక్కి ఏదో డౌట్ వస్తుంది ఇక తన వైపు చూడకుండానే ముసుగు పెట్టుకొని బయటికి వస్తూ ఉండగానే టీ ఒలిగిపోతుంది అమ్మా అని అరుస్తుంది ఒక్కసారిగా మౌనిత ఇక దీప అలాగే కార్తీక్ చూస్తారు ఇక కార్తిక్కి పొద్దున రత్నసీత మాటలు గుర్తుకొస్తాయి ఇగో ఎదురుగా చాయ్ షాప్ అయిన కూతురు మూగమ్మాయి అని గుర్తొస్తుంది మరి తను మూగమ్మాయి అయితే మరి అమ్మాని ఎందుకంటుంది అంటే ఖచ్చితంగా మౌనిత బ్రతికే ఉంది ఇదిగో నా చుట్టుపక్కల ఇలా మారువేషంలో తిరుగుతుంది దీపక్ కూడా తనే అందు అందుగురించే దీప నిజం చెప్తుందా ఇప్పుడు ఈ మౌనితని నేను పట్టుకుంటే వెంటనే నేను బయటకు వస్తాను కానీ ఇదేంటో ఏసీపీ రోషినికి కూడా తెలియాలి కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇంతలో ఛాయ్ కాలడంతో ఇక వెంటనే ఆ నొప్పి భరించి బయటికి వచ్చేస్తుంది మౌనిత బయటికి వస్తున్నప్పుడు ఏసీపీ రోషిని ఎదురవుతుంది మౌనితకి ఏయ్ ఎవరు నువ్వు నిన్ను ఎక్కడ ఇప్పుడు చూడలేదు అని అనంగానే ఇక అంతలో రత్నసీత వస్తుంది మేడం మేడం ఆవిడి ఎదురాయన కూతురు ఆవి ఆయనకి ఈరోజు ఒంట్లో బాగోపోతే తను వచ్చింది తనకి మాటలు రావు అనగానే కార్తీక్ ఒక్కసారిగా చూస్తాడు రత్నసీతతో ఇక రత్నసీత కార్తిక్కి తెలియ అని చెప్పి ఓ వెళ్ళు పోలీస్ స్టేషన్లోకి ఇలా ఛాయలు అమ్మకూడదు అని చెప్పి గట్టిగా గదిమేసి పంపించేస్తుంది ఏసీపీ రోషిని దీపను చూస్తుంది చూడు దీపా నీ భర్తని ఒప్పించావా అని అడుగుతుంది ఏ విషయంలో మేడం అని అంటుంది అదే ఆ మౌలిక శేవం ఎక్కడ దాచాడు అన్నది చెప్తే మంచిది లేకపోతే నా స్టైల్లో నేను ఖచ్చితంగా ఈరోజు నిజం ఒప్పిస్తాను అని అంటుంది ఏసీపీ రోషిని ఇక కార్తిక్ తను రాగానే చూడు దీపా నువ్వు నా గురించి ఆలోచించద్దు నేను తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు నేనెందుకు నిజం చెప్పాలనుకుంటాను అబద్ధం అసలు చెప్పను అని అంటారు డాక్టర్ బాబు మీరు ఊరుకోండి చూడండి మేడం నా భర్త ఏ తప్పు చేయలేదని నేను నమ్మడమే కాదు తనకు కూడా తెలుసు మీరు లోతుగా ఎంక్వైరీ మొదలు పెట్టండి నిజంగా శవం మాయమైనప్పుడు ఖచ్చితంగా ఆ శవం అనేది మాయమైనప్పుడు ఇక మౌనిత బ్రతికే ఉందని అనుకోవచ్చు కదా అని అంటుంది ఇక దీపా చూడు దీపా ఇంకా నువ్వు సినిమా డ్రామాలు కథలు అలాగే అవన్నీ విని ఇక్కడ చెప్పద్దు నీ భర్త ఒప్పుకోపోతే అదిగో నేను చీకటి గదిలో నలుగురిని పెట్టాను థర్డ్ డిగ్రీ కాకపోయినా ఇక మామూలు డిగ్రీతోనే వచ్చేస్తుంది నిజం అని చెప్పి ఇక సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది ఏసీపీ రోషిని ఇక కార్తిక్ని రూమ్లోకి తీసుకురమ్మంటుంది ఏసీపీ రోషిని ఏంటి కార్తీక్ నిజం చెప్తావా లేకపోతే నా స్టైల్లో అనంగానే చూడండి మీరు ఈరోజు కాదు ఎన్ని సంవత్సరాలు కడిగినా నిజమే చెప్తాను కానీ అబద్ధం చెప్పను కదా మోహితిని నేను చంపనప్పుడు చంపాను అని చెప్పి ఎలా చెప్పగలను అని అంటాడు అవునా ఎలా చెప్పగలవా మరి మోహదని తెచ్చి ఇక్కడ పెట్టు అని అంటుంది ఏసీపీ రోషిని కార్తిక్ ఆ రోజు తప్పకుండా వస్తుంది మేడం అని అడగంగానే చూడండి భార్య భర్తలు అన్యోన్యం ప్రేమ ఉండొచ్చు కానీ నువ్వు చంపలేదని నువ్వు ఆవిడేమో మౌనిత శవన్ లేదు బ్రతికే ఉందని ఆవిడ ఏ నేనేమైనా చెవుల పూలు పెట్టుకున్నానా డాక్టర్ కార్తిక్ అని అంటుంది ఇది ఇలా ఉండగా ఇక అంచీ దుర్గా పరుగు పరుగున ఇక వస్తూ ఉంటారు ఇక దీపమ్మకి కాల్ చేస్తే ఎక్కడుందో తెలుస్తుంది కదా ఈ బుల్లెట్ అనేది ఇస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు దీపకి ఫోన్ చేస్తారు ఆ దుర్గా నేను పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తున్నాను ఇదిగో డాక్టర్ బాబుని కలిశాను మౌనిత చనిపోలేదు బ్రతికే ఉందని చెప్పాను అని అంటుంది ఇక అక్కడే చెయ్యి కాల్చుకున్న మౌనిత ఇక అక్కడ దీప మాటలన్నీ వింటూ ఉంటుంది వసే దీప నా కార్తిక్ని ఈ స్థితికి తీసుకొచ్చావు నిన్ను చంపేయాలనిపిస్తుందే చంపేయాలి అని చెప్పి ఆ దుర్గాగాడు నీకొకటి సపోర్ట్ అయ్యాడు ఆంజీగాడు సపోర్ట్ అయ్యాడు ఎక్కడ నిలవలేకపోతున్నావు అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న గనుని గురిపెట్టాలని పెట్టాలని చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడ అవకాశం ఉండదు మౌనితకి ఇక ఏసీపీ రోషిని కార్తీక్తో అంటూ ఉంటుంది చూడండి కార్తిక్ మీ గన్నులో రెండు బుల్లెట్లు ఉన్నాయి అందులో ఒక బుల్లెట్ నాకు సరెండర్ చేశారు ఇంకో బుల్లెట్కి మీ అమ్మగారు మీరు సమాధానం చెప్పట్లేదు బుల్లెట్ కూడా ఇక్కడికి తీసుకురాలేదు మీరు ఒక్కరే కాదు మీ అమ్మగారు కూడా మీతో పాటు జైల్లో ఉంటారు అనగానే మేడం అని అంటారు అరవద్దు కార్తీక్ ఎందుకంటే మీ దగ్గర లైసెన్స్ తుపాకీ ఉంది అందులో షూట్ చేశారు అన్న దానికి నిదర్శనంగా ఒకటి కనిపించింది ఇంకొకటి మౌనిత ఒంటిలో ఉంది అది ఖచ్చితంగా మీరు ఎక్కడ దాచారో మౌనిత సేవాన్ని తేలిస్తే ఇక మీ అమ్మగారికి కూడా నేను ప్రశ్నలు వేసే అవకాశం ఉండదు ఇంకొక హాఫ్ అన్ అవర్లో సౌందర్య గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నాను అనగానే కార్తిక్ తట్టుకోలేకపోతాడు ఏంటి నాకు నా కళ్ళతో మోహంతిని చూశాను దీప కూడా సోదమ రూపంలో చూసింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేస్తే ఈ ఏసీపీ రోషిని అమ్మని అరెస్ట్ చేయకుండా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇందులో దుర్గా అంజీ పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు మోహంతికి మాత్రం లోపల టెన్షన్ పడుతుంది ఏంటి ఇక్కడ అందరూ గుమ్ముగూడారు ఒకవేళ నా గురించి తెలిసిపోయిందా అని చెప్పి ఇక దూరంగా చెట్టు వెనుక నుండి చూస్తూ ఉంటుంది దుర్గా అంజీ రావడం ఇక అంజీ ఏదో చెప్తాడు దుర్గ కూడా అదే చెప్తాడు ఇక చేతిలో ఉన్న బుల్లెట్ చేతికిస్తారు దీపకి దీప అంటే ఈ బుల్లెట్ మీకు ఎక్కడ దొరికింది అని అడగంగానే దీపమ్మ నువ్వు చెప్పినట్టే ఇక మౌనిత బ్రతికే ఉందని మాకు అర్థమైంది కానీ అక్కడి నుండి తప్పించుకుందమ్మా అని అంటాడు ఆంజి చెప్పానా ఎవరు నమ్మకపోయినా బయటవారైనా నమ్ముతున్నారు డాక్టర్ బాబు తనని చంపలేదని నమ్మాను ఇప్పుడు మౌనిత బ్రతికే ఉందని ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తాను దాన్ని ఇక్కడ తెచ్చి ఏసీపీ ముందు నిలబెడతాను అని అంటుంది తప్పకుండా అమ్మా కానీ డాక్టర్ బాబు పరిస్థితే నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటాడు ఇక దుర్గా ఇది ఇలా ఉండగా సౌందర్య ఇక బుల్లెట్ ఎక్కడ ఉండుంటుంది నిజంగా వాడు కాల్చాడు కాబట్టి మౌనత బాడీలోనే ఉండుంటుంది ఇప్పుడు ఏసీపీ రోషినికి నిజం కావాలి అలాగే ఎలా నిజం వస్తుంది అన్నది కావాలి అంటే కార్తీక్తో పాటు నన్ను కూడా అరెస్ట్ చేస్తుందా చెయ్యిని నా కొడుకు తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నిజాయితీగానే వస్తాను అని చెప్పి ఏసీపీ రోషిని ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సౌందర్య ఇక దీప బుల్లెట్ తీసుకొని ఇక అంజీ దుర్గతో స్టేషన్లోకి వెళ్దాము అంటే ఇక రత్న సీత అడ్డుపడుతుంది మేడం ఇప్పుడే కదా డాక్టర్ సార్ని కలిసారు ఇక డాక్టర్ సార్తో తను ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నారు మీరు వెళ్తే గనుక కోపం వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ పంపించగలను అని అనగానే అదేంటి అర్జెంటుగా నేను ఒకటి చెప్పాలి అనగానే ఏదైనా సరే గంట సేపు దాకా ఎవరిని పంపించద్దన్నారు మేడం అని చెప్పి ఇక రత్న సీత అనేసరికి అక్కడే బల్ల మీద వెయిట్ చేస్తూ ఉంటారు ఇక దుర్గా దీప అలాగే ఇక అంజీ ఇక ఏసీపీ రోషిని మీ అమ్మగారిని అరెస్ట్ చేస్తాను అన్న మీ నోటి వెంట నిజం రావట్లేదు ఎందుకో మీకు బంధాలంటే అస్సలు ఉండవు కానీ పైకి మాత్రం చాలా మంచివార్లా నటిస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉసురు కూడా పోసుకుంటారెందుకు డాక్టర్ కార్తీక్ అనగానే ఇక ఆపండి పిల్లల విషయంలో ఇక మా అమ్మ విషయంలో నా భార్య విషయంలో మీరు పర్సనల్గా వెళ్ళొద్దు ఎందుకంటే మీకు నేను నిజమే చెప్తున్నాను కానీ ఈరోజు అనుకుంటున్నాను మీకు లైవ్లో మౌనిత బ్రతికే ఉందని చూపిస్తాను మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఒక్కసారి చెక్ చేయండి అని అంటాడు కార్తీక్ ఇక ఒక్కసారిగా అయితే నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ అమ్మ మీ అమ్మ తెచ్చిన గన్ను రత్నసీత నేను ఆ ఇన్స్పెక్టర్ అంతకంటే ఏముంటుంది ఇక వచ్చే పోయేవారు ఉంటారు అనగానే చూపిస్తాను చూడండి లైవ్లో మౌనిత బ్రతికే ఉందని అప్పుడు అప్పుడు మీరు మీరు ఏ తప్పు చేశారో అది తెలుస్తుంది అనగానే సీసీ ఫుటేజ్ తీసుకొస్తుంది ఏసీపీ రోషిని ఇక అందులో మొత్తం చూస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్గా తనకి మౌనిత ఎదురు రావడం తను మూగ మనిషి అనడం అలాగే అన్ని చూస్తుంది ఇక మౌనిత టీ తీసుకెళ్ళింది అన్ని చూసి క్లోజప్లో చూసేసరికి అని చెప్పి తెలుసుకుంటుంది ఏసీపీ రోషిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏసీపీ రోషిని ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్